సరే మీ టాస్క్లు పడతారు, తీసుకొస్తారు, నానా బాధపడతారు. సాధారణంగా రైల్వేలో పోతే ఇంక మర్చిపోవడమే అనే ఒక అపరాధం ఉండేది గతంలో, లేదు సార్ మేము ఇప్పుడు మారింది కాబట్టి. గుంతకల్ రైల్వే పోలీసులు ఈ మధ్యకాలంలో ప్రాపర్టీ రికవరీ అని చూపిస్తారు. ఎస్, 2021లో నేను రిపోర్ట్ చేశాను సార్, నా పర్సంటేజ్ ఆఫ్ రికవరీ నా సర్కిల్ది, అంటే మంత్రాలయం నుంచి తాడిపత్రి వరకు జరిగే అఫెన్స్లకు సంబంధించి 70% రికవరీ. సూపర్. 2022లో 70% రికవరీ, 2023 61% రికవరీ, ఇంకా ఉంది, ప్రాసెస్లో ఉంది. మీరు దానికంటే డేటా ముందు తీస్తే, 10 ఏళ్ల నుంచి డేటా తీస్తే, 2021 కంటే ముందు సర్కిల్ యొక్క రికవరీ కేవలం 8%, 2%, 4% మాత్రమే. మేము 2021లో చార్జ్ తీసుకున్నప్పటి నుంచి 70, 70, 61. ఆ 30% ఎందుకంటే అవ్వట్లేదు సార్, పూర్తిగా కాదు. ఎందుకు కాదంటే సార్, ఇక్కడ క్లాష్ క్యాష్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పెండిచర్ వాళ్ళు ఖర్చు పెట్టేస్తుంటారు, వాడు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని మనం రికవరీ చేసి చూపిస్తే కోర్టు కన్విన్స్ కాదనమాట. అక్కడ మీరు ఆ డబ్బును కూడా ఎట్లా రికవరీ చేస్తారంటే, వాడేం తినడా, వాడేం ఖర్చు చేయడా అని చెప్పేసి అంటారు. అక్కడ క్యాష్ అంతా డెమాలిష్ అయిపోతుంది. ఓకే సార్, కోర్టు టాపిక్ వచ్చింది కాబట్టి, మీరు తీసుకొస్తారు, లోపల పంపిస్తారు, ఒక 2 డేస్లో బెయిల్ వస్తుంటుంది, ఏమనిపిస్తుంటుంది? ఇది బెయిల్ తీసుకురావడం, బెయిల్ పొందడం అనేది ఆయన హక్కు. ఎస్, అప్పంటారు. ఎస్, కానీ మీరు ఇంత కష్టపడి తీసుకొచ్చిన తర్వాత అంటే మీ రిమాండ్ రిపోర్ట్లోనే కరెక్ట్ పర్ఫెక్ట్గా మంచి పక్కా సాక్ష్యాలతో పెడితే బెయిల్ రాకుండా ఉంటుంది కదా? లేదు సార్, బెయిల్ అనేది ఇప్పుడు రైట్ అనేది అనేసినారు మీరు అప్పుడే. సో ఆ బెయిల్ రావడానికి ముద్ద ఎన్ని రకాలుగా తిప్పలు పడతాడో అన్ని తిప్పలు పడేస్తాడు. మేము రిమాండ్ రిపోర్ట్లో ఎన్నిసార్లు చూపించినా ఒకటే 2-3 టర్మ్స్ చూపించాలి. ఇతను మళ్ళీ చేస్తాడు దొంగతనమును, సాక్షిని భయపెడతాడనో, లేకపోతే ఇతన్ని వదిలేస్తే మళ్ళీ బెయిల్ పైన పోతే రాడనో, ఈ 3 ముక్కలు ఎన్నిసార్లు పెట్టాలి మేము? సరే, ఇక్కడ లా వీ హ్యావ్ టు ఒబే ద లా బికాస్ వీ ఆర్ ద ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. కానీ కొన్ని రాష్ట్రాల్లో రైల్వే ఎఫెండర్కి బెయిల్ రాకుండా కొన్ని ఉంటాయండి, ఎందుకు సార్? అది ఇంకా మేము డీప్గా పోతే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి సార్, అక్కడ ఏం మెకానిజం ఉంది, ఇక్కడ ఏం మెకానిజం జరుగుతుంది, అక్కడ సీనియర్ ఏమి, ఇక్కడ సీనియర్ ఏమి, అక్కడ ఎవరు మాట్లాడుకోవాలి అనేది మా పరిధిలో ఉన్న సబ్జెక్ట్ అయితే కాదు సార్, పట్టుకోవాలి, అరెస్ట్ చేయాలి. ఓకే సార్, గుంతకల్ డివిజన్లో మీకు బాగా ఛాలెంజ్ ఇచ్చే గ్యాంగ్స్ ఏమి కనిపిస్తున్నాయి అంటే, మహారాష్ట్ర నుంచి పార్థి గ్యాంగ్, లేదా రాజస్థాన్ సిక్కా గ్యాంగ్, ఇంకే గ్యాంగ్స్ ఎక్కువగా మెయిన్ షోలాపూర్ నుంచి వచ్చే, షోలాపూర్ అనే కాదు సార్, మహారాష్ట్ర స్టేట్ నుంచి కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి, స్పెసిఫిక్గా యాక్టివ్ ఉన్నాయి అవి. వాళ్ళ మూమెంట్ కొద్దిగా ఎక్కువ కట్టెలు చేయాలి ఖచ్చితంగా వాళ్ళు, ఎందుకంటే ఈ సమ్మర్ సీజన్లో ఎక్కువ వస్తారు వాళ్ళు. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ సమ్మర్ సగం అయిపోయింది, సో గట్టిగానే పనిచేస్తాం. ఇప్పటిదాకా అయితే మేజర్ జరగలేదు ఇక్కడ సార్. ఇవి కాకుండా లోపల అటెక్షన్ డైవర్షన్ గ్యాంగ్లు ఉంటాయి, బిస్కెట్లు ఇచ్చి లేదంటే ఇంకా ప్రసాదులు ఇచ్చి, అంటే గతంలో ఉన్న ఎంఓలే ఇంకా కంటిన్యూ అవుతుంటాయి. తక్కువ సార్, తగ్గినాయి, ఎందుకంటే ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. ప్యాసింజర్స్లో బాగా వేరే వాడు ఏదైనా ఫుడ్ ఐటమ్ ఇస్తే ముట్టుకునే స్థితిలో అయితే లేరు ఇప్పుడు ఎవరు. ఈవెన్ నేనే ఒకసారి చూసాను, ట్రై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్కి పోయేటప్పుడు ఒక ఫ్యామిలీ పరిచయం అయ్యారు ముందర బర్త్లో. నేను ఎంత అంటే మీన్ నేను ఏదో పల్సెస్ అవి తీసుకొని తింటా ఉన్నాం, తీసుకున్నామా అంటే నో. వాళ్ళు మాకు ఇవ్వట్లేదు, మేము వాళ్ళకి ఇచ్చి తినట్లేదు. అంటే ఎట్లా ఉందంటే వాళ్ళ స్ట్రాటజీ, వద్దు మేము ముట్టాము. తర్వాత లాస్ట్లో నేను అప్రిషియేట్ చేసినాను, ఇదే మెయింటైన్ చేయండి రైల్వే స్టేషన్. ట్రైన్లలో ఎవరిది ఏ వస్తువు ముట్టొద్దండి, ఎంత నమ్మించినా ఎంత మాట్లాడినా నమ్మొద్దండి. మనకి స్ట్రేంజర్స్గానే అనుకోవాలి, వాళ్ళ అనుమానితులుగానే అనుకోవాలి వాళ్ళని. సార్, కొంతమంది జైలుకి వెళ్ళిన తర్వాత మీరు పట్టుకున్న ఎఫెండర్స్ అక్కడ పాత నేరస్తులతోనో వేరే వాళ్ళతో కలిసి వాళ్ళ ఐడియాస్ ఎక్స్చేంజ్ చేసుకుని, ఎస్ మీరు అన్నట్లుగా పార్థి గ్యాంగ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ లోకల్ ఎఫెండర్స్ అందరితో ఒక టీం ఏర్పడతారు, కొత్త టీం మిక్స్డ్ గ్యాంగ్ టీం అవుతుందంటారు. 100% కరెక్ట్ సార్. జైల్స్లో వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తారు సార్, 4 కూర్చొని మాట్లాడేటప్పుడు నువ్వేం చేసి వచ్చినావు, నువ్వేం చేసి వచ్చినావు, నువ్వేం చేసి వచ్చినావు మాట్లాడారు. ఎలా తప్పించుకున్నారో మాట్లాడారు, నేను ఇది చేసినాను, నేను ఇది చేసినాను, ఇది చేసినట్టు, నువ్వు ఇట్లా చేసినావా, నేను ఇంకా బాగా చేస్తున్నాను, నువ్వు నన్ను నాతో జాయిన్ అయితే మనం ఇంకా బాగా చేద్దాము. ఇంకా అంతకంటే మీటింగ్ ప్లేస్ ఇంక ఎక్కడ ఉంటుంది సార్ వాళ్ళకు మాట్లాడుకోవడానికి? సో అది మనము సర్వేలెన్స్ పెట్టలేము, అందులో మనం మనం క్వశ్చన్ చేయలేము, లోపలికి పోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు అది అడగలేము. సో మనం ఏం చేయలేము సార్, కొన్ని అంతే, కొన్ని వదిలిపెట్టాలా, కొన్ని మనము పట్టించుకోకూడదు, బయటకు వచ్చినాక మనం సర్వేలెన్స్ తీసుకోవాలి. ఓకే సార్, ఇవి కాకుండా పోలీసు బాధ్యత కాకుండా ప్రయాణికులు ఏం చేయాలి? ఇప్పుడు ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్తాం, ఇద్దరు చెప్తున్నట్లుగా స్టార్టింగ్ ఒక ప్రైస్లో ఎక్కడ అనుకోండి, ఎండింగ్ ఒక ప్లేస్, ఉదయం లేచి చూసేసరికి అండ్ బ్యాగ్ పోయి ఉంటుంది, ఇంకోటి పోయి ఉంటుంది, అక్కడ కంప్లైంట్ ఇవ్వాలా, లేదా ఎక్కిన దగ్గర ఇవ్వాలా, మధ్య ఎక్కడ పోయిందో నాకు తెలియదు సార్. మనకి లాలో ఏం చెప్పిందంటే, ఎక్కడైతే అఫెన్స్ నోటీస్ చేస్తారో అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడలో ట్రైన్ ఎక్కినారు, విజయవాడ నుంచి గుంతకల మధ్యలో దొంగతనం అయిపోయింది, వాళ్ళు బళ్ళారిలో చూసుకున్నారు, పొద్దున్న లేచినారు, బ్యాగ్ చూస్తే గోల్డ్ లేదు,
స్టార్ట్ అయింది విజయవాడ, దొంగతనం జరిగింది గుంతకల్లు, చూసుకుపోయింది బళ్ళారి. ఎక్కడ నోటీస్ చేసినారో అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఓకే, వాళ్ళు అక్కడ ఏం చేస్తారు, మీరు ఎక్కడ చూసినారో అనే ప్రశ్నని అడుగుతారు. అవును, మీరు ఎక్కడ చూసుకున్నారు దొంగతనం ఏంది, నేను బళ్ళారిలోనే చూసుకున్నాను అక్కడ నిక్కచ్చిగా చెప్పాలి. చెప్తేనే ఈ ఓ మేము ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఈ మధ్యలో జరిగింది వచ్చి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం. అలా కాకుండా కన్ఫ్యూజన్ చేసి పాపం కొంతమంది కంప్లైంట్స్ని కూడా పాపం రాంగ్ కావాలని ఐడియాస్ ఇవ్వడం లేకపోతే చెప్పడం చేస్తే కంప్లీట్గా కొలాప్స్ అవుతుంది. ఓకే, కానీ మీకు ఆ కేసు వచ్చింది అనుకోండి, బళ్ళారిలో చూసిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు, అంటే రెండు రకాలు ఉంటాయి. ఎస్, జీరో ఎఫ్ఐఆర్. ఫస్ట్ జీఆర్పి వాళ్ళు మాది కాదు పో అంటారు, కాదు ఇక్కడే చేసాము ఇక్కడే మేము చూసుకున్నామని మీరు అన్నట్లుగా నిక్కచ్చిగా చెప్పారినప్పుడు ఎఫ్ఐఆర్ జీరో ఎఫ్ఐఆర్ ఇష్యూ అంటారు సార్. అది ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎక్కడ పోయింది, ఇంటికి ఐడెంటిఫికేషన్ చేస్తారు? ఎస్ సార్, ఇప్పుడు అంటే ఎక్కడ పోయింది అనేది, ఎక్కడ దొంగతనం జరిగిండొచ్చు 100% గాల్లో దీపం లాంటిది, మాకు తెలియదు ఎక్కడ పోయిందో, ఎవరికి తెలియదు. ఎక్కడ పోయిండొచ్చు అనేది ఉద్యోగం స్టార్ట్ చేస్తే వాడు ఖచ్చితంగా బోర్డు ఎక్కడైతే బోర్డింగ్ అయినాడో ట్రైన్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాడు. విజయవాడలో ఎక్కినాడు, అక్కడేమైనా అయిందా దొంగతనం, ట్రైన్ లిమిట్స్ వరకు లేదు, అక్కడేం కాలేదు, అక్కడ ఏమైనా అనుమానితులు ఎక్కినారా, ఆ రిజర్వేషన్ చార్ట్ ఏమి, ఎవరెవరు వాళ్ళతో పాటు తిరిగినారు, లేదు నెక్స్ట్ స్టేషన్ ఏమి, నెక్స్ట్ మెయిన్ స్టేషన్ ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు ఉంది, గుంటూరులో సీసీ కెమెరాలు వెరిఫై చేయడము, అట్లా స్టెప్ బై స్టెప్ చూసుకుంటే ఎక్కడో చోట కరెక్టే. ఇంత లాంగ్ ప్రాసెస్లో చేసేంత ఓపిక ఉందంటారు మీ వాళ్ళు? సార్, చాలా ఓపికతో కూడినటువంటి సబ్జెక్టే, ఎందుకంటే ఇండియన్ రైల్వేస్లో అఫెండర్స్ అనేది ఒక స్టేట్కి పరిమితమైన వాళ్ళు కాదు, ఇది దేశానికి సంబంధించిన అఫెండర్స్తో మేము డీల్ చేస్తున్నాం. కంప్లైంట్స్ అర్థం చేసుకోవాలి, ఇక్కడ ఇంకా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఫీల్డ్ ఆఫీసర్స్గా మేము ఎంత ఇబ్బంది పడతామంటే మాకు ఉంటుంది ఈ కేసును ఛేదించాలని, కానీ ఒక్కొక్క కేసు గోవా ఉంటుంది, ఒకటి చూస్తే అస్సాం ఉంటుంది, ఒకటి యూపీలో ఉంటే ఎన్నిసార్లు మేము తిరిగి రావాలా? తిరిగి రావడం ఒకటే కాదండి, ఇక్కడ మీరు తిరిగి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు మీకు ఏపీ అనుకోండి, విజయవాడలో స్టార్ట్ అయింది కాబట్టి మీ జేఆర్పి మీకు ఫోన్ చేసి అడిగితే ఇస్తారు. ఓకే, మీరు అస్సాం అక్కడ వెళ్ళడం కాదు, అక్కడ లోకల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేయాలి, మరి అప్పుడు ఎలా? చాలా ఇంప్రాక్టికల్ సార్, ఇక్కడ లాస్ ఎవరైతారు అంటే మాదేం ఉండదు లాస్, పబ్లిక్ లాస్ అయిపోతుంది. కానీ పబ్లిక్ మీ మీద నిందిస్తుంది కదా, ఇప్పుడు రైల్వేలో పోయింది ఇంక మర్చిపోయేవాడిని. అక్కడ అదే సార్ జరుగుతుండేది, కానీ మ్యాక్సిమం మన ఎంత ఎఫర్ట్ ఉందో అంత ఎఫర్ట్ అయితే పెట్టాల్సిందే, అక్కడ సిస్టమ్ ప్రకారం లా ప్రకారం ఎవరిని పోయి కలిసాలా. కరెక్ట్, అందరికీ ఇప్పుడు నగేష్ బాబు లాగా ప్యాషన్ ఉండాలి కదా సార్? అది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్స్, వాళ్ళ యొక్క సొంత అభిప్రాయాలు బట్టి ఉంటుంది అది. మై ఇండివిజువల్ ఇస్ నో కాంప్రమైజ్. వాడు కూడా వచ్చి ఈజీగా మా లిమిట్స్లో దొంగతనం చేస్తామంటే మీరు చూస్తూ అది ఎలా అవుతుంది సార్? ఇంకా యూనిఫామ్ యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడు అనిపిస్తుంటుంది ఎందుకు రాబోయే అంత దూరం పోవడం, ఎప్పుడు రైల్వేలో కానీ? ఎప్పుడు అనిపించలేదు, ఇప్పటిదాకా పోయినా ఏ ఊరికి పోయినా కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఐ విల్ టేక్ ఛాలెంజ్ సార్, ఏమైతుంది ఏంటి సార్, ఏమవుతుంది అక్కడ? కానీ ఎక్స్పెండిచర్ అంతా ఎవరు ఇస్తారండి? ఖర్చుతో కూడిందే సార్ ఇవి యాక్చువల్గా అయితే, బట్ కావన్నీ కంప్లైంట్ రూపాయి ఇవ్వడు. అవును సార్, గవర్నమెంట్ కూడా కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. అవును సార్, మీ పాకెట్లో పెట్టుకోవాల్సి వస్తుంది కదా. అన్ని పాకెట్లు అయితే పెట్టాం సార్ మేము కూడా, అది జరిగిపోతుంటుంది సార్ అంతే. సరే, ఫైనల్గా చెప్పండి సార్, మీ వరకు మీరు చేస్తున్నారు, కానీ పాసింజర్ ఏం చేయాలి, ఆయన ఎలాంటి ప్రికాషన్ తీసుకోవాలి? లాట్ ఆఫ్ ప్రికాషన్స్ అయితే ట్రైన్లో ఉన్నాయి సార్, ఎందుకంటే ట్రైన్లో కంప్లీట్గా ఒక కంప్లీట్ సిస్టమ్ వచ్చేంత వరకు ప్యాసింజర్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. వెరీ పర్టికులర్గా నేను లేడీ ప్యాసింజర్స్కి ఎక్కువగా ఎందుకు చెప్తామంటే స్ట్రెస్ చేసి, డబ్బు పోతే డబ్బు మరి సంపాదించుకోవచ్చు సార్, కానీ ఏదైనా ప్రాణం పోతే, మనకేదైనా జరిగితే. నేను ఒక ఇంటర్వ్యూలో చూశాను సరదాగా అలీతో అనే ఇంటర్వ్యూలో, ఒకనొక ఆర్టిస్ట్ ట్రైన్లో ఎక్కి ట్రైన్ అంటేనే ఆమెకు వైబ్రేషన్స్ వస్తాయంట, ఎందుకంటే తనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది తన కెరీర్లో అని. సార్, అలాంటి ఇన్సూరెన్స్ ఎన్నో జరుగుతుంటాయి ట్రైన్లో. ఆ లేడీ ప్యాసింజర్స్కి నేను చెప్పే రిక్వెస్ట్ ఏమంటే, దయచేసి మిడ్ నైట్స్లలో మీరు మేలుకొని లోన్లీగా ఎక్కడికి పోవద్దండి. ఈవెన్ ట్రైన్లో అయినా కూడా, ట్రైన్లో అయినా కూడా బాత్రూమ్స్కి పోవాలా, యూరినల్స్కి అంటే టాయిలెట్స్ యూస్ చేసుకోవాలంటే దయచేసి 9 లోపు 9-10 లోపు జనాలు తిరిగే టైంలోపు కంప్లీట్ చేసుకొని సైలెంట్గా పడుకోండి, వాటర్ తక్కువ తీసుకోండి, మళ్ళీ ఆఫ్టర్ మార్నింగ్ అయిన తర్వాత మీ లైఫ్ స్టైల్ మీరు డెస్టినేషన్ పోయినాక చేసుకోవచ్చు. అదొకటి సార్. రెండవది, రైల్వే సంబంధము, రైల్వే వాళ్ళు ఏం చేస్తున్నారు, మా ప్రాపర్టీ పోయింది అనేది అంటే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ప్యాసింజర్స్కి, మీరు ఎంత ప్రాపర్టీ తెస్తున్నారో మాకేమైనా చెప్తారా? చెప్పారు. మీరు ఎంత తీసుకొస్తున్నారు అనేది అకౌంటబిలిటీ ఏమైనా చేస్తున్నారా? మీరు అకౌంటబిలిటీ చేయనంత వరకు అది మా సొత్తు కాదు, అది మీ సొత్తే.
మీరు ఎంత క్యారీ చేస్తున్నారో చెప్పరు, లోపల ఇంతుంది అంతుంది అంటే జస్ట్ దాని మీద మేము ప్రొటెక్షన్ మీకు ఇవ్వాలంటే ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో బీ ప్రాక్టికల్. ఒకవేళ ఒక నలుగురు మంది ప్రయాణం చేస్తున్నారు, ఒకరిని మెలకు పెట్టండి, లేదు అతను నిద్ర వస్తుంది, పక్కన ఒక వ్యక్తిని లేపి నువ్వు చూస్తుండరా నేను పడుకుంటాను. అట్లా త్రీ అవర్స్ గడిచిపోతే కూడా డెస్టినేషన్ వచ్చేస్తుంది, మీ ప్రాపర్టీ మీకు సేఫ్టీ ఉంటుంది, దొంగోడు మీకు వెళ్ళి చూడడు. చేయాలనుకుని కూడా చేయలేడు సార్. మీరు నమ్మరు, ఆ గురక పెట్టి నిద్రపోతుంటారు ఏసీలలో. మీరు ఒకసారి మాతో ఇట్లా కాదు, మీరు మా ట్రైన్లో మాతో పాటు రండి, జర్నీ చేద్దాం. ట్రైన్లో మాతో పాటు వస్తే వీడియో చూస్తే మీరు తీస్తే అర్థమవుతుంది, ఏం సార్ ఇలా ఉంటుంది ఆ సిస్టమ్. సార్ చిన్న ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను, మన ఇంట్లో ప్రాపర్టీ పెట్టుకోవాలంటే ఎంత జాగ్రత్త పెట్టుకుంటాం? లాకర్లో పెడతాం, చాలా విషయాలు. ప్రాపర్టీ తీసిన తర్వాత లేడీస్ కానీ జెంట్స్ కానీ ప్రాపర్టీ తీసుకొని బీరువాలో ఒక జాగ్రత్తగా చేతులు 3-4 సార్లు లోపల తిప్పి జాగ్రత్తగా పెడతాము, అవునా? అవును. మరి ట్రైన్లోకి వచ్చేసరికి ఒక బ్యాగ్లో పెట్టేసి ఆ బ్యాగ్ ఇక్కడ హ్యాంగ్ చేస్తారండి. అరే ఏదో వాటర్ బాటిల్ పెట్టినట్టు, ఏదో వాటర్ బాటిల్ పెట్టినట్టు, లేకపోతే అట్లా హ్యాంగ్ చేసి. మీరు నమ్మరు సార్, ఏసీలలో చూడండి చాలామంది గతంలో పాతకాలంలో ఆ లేడీ ప్యాసింజర్స్ ఎవరన్నా కానీ తక్కువ బంగారు క్యారీ చేసేవాళ్ళు, లేదా వాళ్ళు ఒక సీక్రెట్ ప్లేస్లో వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకునేవాళ్ళు జాగ్రత్తగా. ఇప్పుడు అందరికీ బ్యాగ్ పర్సులు తీసుకోవడం ఇట్ బికమే వాళ్ళకి ప్యాషన్ అనకూడదు, వాళ్ళ ఇష్టం అది. కానీ ప్రాపర్టీస్ని కూడా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ని అంత ఈజీ క్యారింగ్లో పెట్టేసి అక్కడ హ్యాంగ్ చేస్తే వాడు చేయాల్సిన పని ఏం సార్? ఇక్కడ ప్రాపర్టీ కావాలంటే ఆ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతే అయిపోయింది కదా. అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఏసీ బోగీలో ఉంటే సెక్యూరిటీ ఉంటుంది, బయట నుంచి ఎవరు రారు, డోర్ లాక్ ఉంటుంది, టీసీ ఉంటాడు, అటెండర్ ఉంటాడు కాబట్టి కొత్త వాళ్ళు రారు అనేది వాళ్ళ భ్రమ. ఏసీ బోగీల్లో బయట డోర్లు క్లోజ్ చేసినా లోపల తిరిగే డోర్లు బాగా యాక్సెస్ ఉన్నాయి. అవును, ఇది ఫ్యాక్ట్. మాట్లాడుకుంటే సార్ ఎవడైనా తిరుగుతాడు, ఈవెన్ బెడ్ రోలర్ ఎవడైతే బెడ్ వేస్తాడో, మీకు ఎవరైతే బ్లాంకెట్స్ ఇస్తాడో వాడు కూడా తిరుగుతుంటాడు 10 సార్లు. వాడు మంచోడని ఎలా అనుకుంటాం? అవును, వాడు చూసి కూడా వాడికి కూడా చెడుబుద్ధి పుట్టచ్చు. తీసేటప్పుడు గాజులు తీసి ప్యాసింజర్లు అందరూ చూసే విధంగా తీసి దాంట్లో పెడితే సార్ 2 రకాల దొంగలు నేను గమనించింది, హ్యాబిచువల్, ఆపర్చునిటీస్. అవును, హ్యాబిచువల్ అంటే ఇంకా వాడు చేయా దీంతోనే నేను బతకాలనే వాడు హ్యాబిచువల్. ఆపర్చునిటీస్ట్ అంటే కళ్ళ ముందు కనబడుతుంది ఆమె బ్యాంగిల్స్ బంగారంతో తీసిపెట్టింది, నాకు అవసరం ఉంది డబ్బులు, ఏం చేస్తాను తీసుకొని దిగేస్తాను. ఫస్ట్ ఆపర్చునిటీ వాడే హ్యాబిచువల్ మారుతుంటాడు కదా. ఇంకా మీరు ఆ ఫామ్లో కనిపెట్టాలంటే ఎవ్రీ ఆపర్చునిటీ విల్ బికమ్ ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిచువల్ అఫెండర్. దట్స్ ఇట్.